పనుకొట్టింది కూడా వాడే అన్నా. వాడు దాని ఎవరనుకుంటారన్నా, సెల్లో ఫోటోలు తీశాను. అనా, వాడు అమ్మాయిని ముద్దు కూడా పెట్టుకున్నాడు. వాడు లవర్ కాడు, వాడు ముద్దు పెట్టుకోలేదురా. వాడెవడో నిజంగా నాకు తెలియదు సార్. నా చెల్లెలతో ఎవడో తిరుగుతున్నాడ సంగతి ఇప్పుడు మీరు చెప్తేనే నాకు తెలిసింది. పెళ్ళయ్యేంత వరకు వదిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పానా? వాడు ఎవడో తెలిసింది. మనోళ్ళని ఫాలో అయ్యారు. మోటార్ షెడ్ లో మెకానిక్. వాడితో పాటు నలుగురు ఫ్రెండ్స్, కుర్రోడు కూడా ఉన్నాడు. వాడి పేరు అశోక్. అశోక్ చావాలి. వాడు ఎందుకోసం చచ్చాడో తెలియకుండా చావాలి. వాడు దేనికోసం చచ్చాడు ఎవరికి తెలియకూడదు. వీటి కూడా పండికించండి. అయ్యో అమ్మ బాబులు. వెనక్కి వెళ్ళి పొండ్రా, వెళ్ళి పొండి, వెళ్ళి పొండి. తొందరగా రన్నా, పండ చచ్చిపోయేలా ఉన్నాడు. చిన్న కళ్ళు తెరువురా. రే Yeah!
డ్రైవ్. నీకేం కాలేదుగా? చాలా పెద్ద తప్పు చేశావు. అది వేసి ఇంతమందిలోంచి నువ్వు తప్పించుకోలేవురా. అది ఎవరి మీద పడినా వాడితో పాటు నలుగురే పోతారు. రే, మిగిలిన వాళ్ళు వీడిని ముక్కలు ముక్కలుగా నరికేయండిరా. వెయ్యరా, ఎలా తప్పించుకుంటావో చూస్తాను.
అబ్బో, ఈ పేలిపోయిన జీపులు అవి చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. నిజంగా ప్రత్యక్షంగా చూసింటే ఇంకెంత బాగుండేదో. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. వచ్చేసారా? ఇంకా రాలేదేట అనుకుంటున్నా. వాట్ న్యూస్? అది చెప్పాల్సింది మీరే కదా సార్. అసలు ఏం జరిగింది? రాసుకోండి, చెప్తాను. చెప్పండి సార్. బయల్సిలో కేకే గారు సీట్ కోసం ట్రై చేస్తున్నారు కదా, పొలిటికల్ గా ఆయన దెబ్బతీయడానికి శత్రువులు ఒక యంగ్ డైనమిక్ ను ఉపయోగించారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడు డైనమిక్ లా పేలాడు, కేకే గారి తమ్ముడిని మరో 10 మందిని పన్నులు కొట్టినట్టు కొట్టాడు. ఇది పర్సనల్ గ్రేడ్జో పొలిటికల్ గ్రేడ్జో అర్థం కావట్లేదు. ఇదంతా చేసింది ఒక్కడా? ఎస్, ఒక్కడే. అతనొక్కడే. పాపం దానికి కేకే గారు ఊరుకుంటారా? కొన్ని 100 మంది అనుచరులతో వాడి మీద అటాక్ చేశారు, దానికి వాడు ఊరుకుంటాడా? సింగిల్ హ్యాండ్ తో ఈజీగా వాళ్ళందరినీ చితక్కొట్టేశాడు. అయ్యా బాబాయ్, కేకే గారికి ఎంత లాసో? లాసా? మామూలు లాసా. అటు బరువు, ఇటు ఫైనాన్స్, మొత్తం అవుట్. ప్రెస్ వాళ్ళు మీరే ఇంత ప్రెస్ అయిపోతున్నారు, అదే ఎంత ఫ్రై అయిపోతుందో ఆలోచించండి. ఇంతకీ ఆ కుర్రోడు ఎవరు సార్? ఎవడో తెలియదు. మనల్నే ఎంతో భయపెట్టే కేకే గారిని భయపెట్టాడంటే వాడు మాత్రం మామూలుడు కాదు. నిజమే. ఈ ఇష్యూ మీద మీరు ఏ యాక్షన్ తీసుకుంటారు సార్? ఏముంది, చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇది చాలా పాత డైలాగ్ సార్. కొత్తగా రాయండి. ఏమైనా గానీ ఈ దారుణాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. కేకే గారు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది నా పర్సనల్ ఇష్యూగా తీసుకుని వాడెక్కడున్నా వెతికి పట్టుకుని ఇదే కెమెరాల ముందు వీడే కేకే గారు దోలదీర్చిన మగాడు, సారీ దుర్మార్గుడు అని ప్రూవ్ చేస్తాను. అంతవరకు మీరు నాకు కనిపించొద్దు, ఎందుకంటే నేను మీకు కనిపించను. ఇది లైవ్ సార్. ఇవన్నీ ఏసీపీ గారు చెప్పండి.